హాయ్ ఎవ్రీవన్. ఆపరేటింగ్ సిస్టంలో నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రీవియస్ క్లాస్లో కెర్నల్ గురించి తెలుసుకున్నాం కదా. కెర్నల్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో ఎట్ దట్ టైమ్ కెర్నల్ స్టోర్స్ ఇన్ ది మెమొరీ. ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యేటప్పుడు కెర్నల్ కూడా మనకి మెయిన్ మెమొరీలో లోడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇటు ఆ కెర్నల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెర్నల్స్ ఉన్నాయి, 5 టైప్స్. ఆ 5 టైప్స్ గురించి 1 బై 1 తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఫస్ట్ 1 మోనోలిథిక్ కెర్నల్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ కెర్నల్లోని 5 టైప్స్ ఏంటో తెలుసుకొని 1 బై 1 వీడియోస్ చేద్దాం. ఫస్ట్ 1 మోనోలిథిక్ కెర్నల్, సెకండ్ 1 మైక్రో కెర్నల్, థర్డ్ 1 హైబ్రిడ్ కెర్నల్, ఫోర్త్ 1 ఎక్సో కెర్నల్, ఫిఫ్త్ 1 నానో కెర్నల్. సో ఫస్ట్ 1 మోనోలిథిక్ కెర్నల్. సో నేమ్లోనే ఉంది, వన్ ఆఫ్ ది వన్ కెర్నల్లోనే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ ప్యాక్డ్ అయి ఉంటుందని. సో ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ టైప్ ఆఫ్ ది కెర్నల్ వేర్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ ఆపరేట్స్ ఇన్ ది కెర్నల్ స్పేస్. ఇట్ హ్యాస్ డిపెండెన్స్ బిట్వీన్ ది సిస్టమ్ కాంపోనెంట్స్. సో మోనోలిథిక్ కెర్నల్ అనేది సిస్టమ్ డిపెండెన్స్ మీద, సిస్టమ్ కాంపౌండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ huge lines of code which is complex. Monolithic kernel ke examples enti ante Unix, Linux and OpenVMS, ivanni monolithic kernel ke example ani cheppukochu. So definition chuddam. Monolithic kernel, all the operating system services, that means process, memory, management, interrupting, handling, ఆర్ ప్యాక్డ్ ఇంటూ సింగిల్ మాడ్యూల్ ఇన్. సో ఒక సింగిల్ ప్యాక్ రూపంలోని, దట్ మీన్స్ ప్రాసెస్, మెమొరీ, మేనేజ్మెంట్, ఇంటరప్టింగ్, హ్యాండ్లింగ్, ఇవన్నీ ఒక సింగిల్ ప్యాకేజ్లో ఉంటే దాన్ని మోనోలిథిక్ కెర్నల్ అని కాల్ చేస్తాం. సో ఈ మోనోలిథిక్ కెర్నల్ అనేది ఇట్ హ్యాస్ హ్యూజ్ లైన్స్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్గా ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ దీనికి ఏంటి అంటే యునిక్స్ అండ్ లైనక్స్, ఓపెన్ విఎంఎస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మోనోలిథిక్ కెర్నల్ అనేది కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ చూద్దాం ఫస్ట్. ఫస్ట్ 1 ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ మీన్స్ మోనోలిథిక్ కెర్నల్ ఆర్ జనరల్లీ ఫాస్టర్ దెన్ ది అదర్ కెర్నల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్విచ్ బిట్వీన్ ది యూజర్ అండ్ కెర్నల్ మోడ్స్. సో ఇక్కడ అదర్ కెర్నల్ టైప్స్ ఆఫ్ కెర్నల్తో కంపేర్ చేస్తే ఇక్కడ మోనోలిథిక్ కెర్నల్ అనేది ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే యూజర్కి కెర్నల్కి మధ్యన ఎటువంటి స్విచ్చెస్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఇది యాక్సెస్ చేసి ఎవ్రీ సిస్టమ్ కాల్ కూడా యాక్సెస్ చేసి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో విచ్ కెన్ కాజ్ ఓవర్ హెడ్. డెఫినేషన్ చూద్దాం. మోనోలిథిక్ కెర్నల్ ఆర్ జనరల్లీ ఫాస్టర్ దెన్
other types of kernel because they don't have to switch between user and kernel modes. Next one, tight integrations. So all operating system services are running in kernel space. Any operating systems kernel space lo ikkada run avutayi kabatti they can communicate more efficiently with each other. Okadanta okati easy communicate avadam valla ikkada manaki operating systems anedi fast ga mana dinni implement cheyachu. Complex functionalities and optimizers ni implement cheyadam oka fast ga avutundi kabatti idi oka advantage ga manam cheppochu. So tight integrations lo we can easily implement complex functionalities and optimizations. So simplicity. So ikkada manaki monolithic kernels are very simpler to design compared to other kernels. For example, design, implementation, debug, then other types of kernels, because they have a unified structure that makes it easier to manage the code. So ఇక్కడ మోనోలిథిక్ కెర్నల్ అనేది సింపుల్ వేలో స్ట్రక్చర్ ఉండడం వల్ల మనం డిజైన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ డీబగ్ కానీ ఎటువంటి ప్రాసెస్ అయినా ఈజీగా మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ఇది యూనిఫైడ్ స్ట్రక్చర్ కాబట్టి మనం ఈ కోడ్ని కూడా ఈజీ వేలో మేనేజ్ చేయగలం. ఓకేనా? సో దే హ్యావ్ యూనిఫైడ్ స్ట్రక్చర్ that makes it easier to manage the code. Next one, monolithic kernel ni mana lower latency ani kuda call chestam because system calls and interrupts can be handled directly by the kernel. Ikkada ee monolithic kernel lo em ante system calls gaani interrupt gaani direct ga kernel chethe handle cheyabadtundi kabatti so lower latency process anedi ikkada jarugutundi. System calls and interrupts can be handled directly by the kernel. Disadvantages. First one, stability issues. So stability issues monolithic anedi face chestundi enduku ante we can less stability than other types of kernel because any bug or security vulnerability in a kernel services can affect the entire system. So ikkada stability issue anedi enduku vastundante monolithic kernel lo anni complexity ga oke digge oke process lo oke kernel space lo undadam valla ikkada any bug manaki etuvanti errors vachina security vulnerability jarigina mana entire ప్రాసెస్ సిస్టమ్కి అది ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి దీని ఒక డిసడ్వాంటేజ్గా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ సెక్యూరిటీ వల్నరబిలిటీ అంటే ఏంటి అంటే మనకి
అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ అన్నీ మన కెర్నల్ స్పేస్లోనే రన్ అవుతాయి. సో ఎన్ని సెక్యూరిటీ ఇష్యూ మనకి వచ్చినా అందులో వన్ ఆఫ్ ది సర్వీసెస్ కెన్ బి కాంప్రమైజ్ ది ఎంటైర్ సిస్టమ్. సో ఒక్క సర్వీస్ మీద ఎఫెక్ట్ ఇష్యూ వచ్చినా అది ఎంటైర్ సర్వీసెస్ కూడా మనకి కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద వన్ సెకండ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మెయింటెనెన్స్ డిఫికల్టీస్. సో మెయింటెనెన్స్ డిఫికల్టీస్ ఎక్కడ వస్తుందంటే, సో ఇక్కడ మనకి మోనోలిథిక్ కెర్నల్లో ఏం చెప్పుకున్న అన్ని ప్రాసెస్ అన్ని సర్వీసెస్ కూడా ఒక కెర్నల్ స్పేస్లోనే కలిగి ఉండడం వల్ల ఒక్క సర్వీస్లో మనం ఏదైనా మాడిఫై చేయాలంటే అది ఎంటైర్ మొత్తం అన్ని సర్వీసెస్ కూడా ఎఫెక్ట్ అనేది అవుతుంది. కాబట్టి దీన్ని మెయింటైన్ చేయడం అనేది ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లిమిటెడ్ మాడ్యులారిటీ. సో లిమిటెడ్ మాడ్యులారిటీ అంటే ఏంటి అంటే, సో మోనోలిథిక్ కెర్నల్ ఆర్ లెస్ మాడ్యులర్ దెన్ అదర్ టైప్స్ ఆఫ్ కెర్నల్ బికాస్ ఆల్ ది ఆపరేటింగ్ సర్వీసెస్ ఆర్ టైట్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ కెర్నల్ స్పేసెస్. దిస్ మేక్స్ ఇట్ హార్డర్ టు యాడ్ ఆర్ రిమూవ్ ఫంక్షనాలిటీస్ వితౌట్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ సిస్టమ్. సో ఇక్కడ అన్ని సర్వీసెస్ కూడా ఒక సింగిల్ కెర్నల్ స్పేస్లో కలిగి ఉండటం వల్ల ఇది లిమిటెడ్ మాడ్యులారిటీ కలిగి ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏదైనా ఒక టాస్క్ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఈ ఫంక్షనాలిటీస్ని మన అది సిస్టమ్ ఎంటైర్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇదొక మనం డ్రాబ్యాక్ డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది మోనోలిథిక్ కెర్నల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మైక్రో కెర్నల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.